ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా అంటే సార్ జైల్లో పడేస్తాను ఎంతమంది యువకుల్ని విద్యార్థుల్ని విశ్వవిద్యాలయంలో కాలేజీల్లో కొట్టించావు లాఠీ ఛార్జీలు జరిపించావు నువ్వు నిరంకుశత్వంగా పరిపాలించావు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన ప్రభుత్వం చాలా చక్కగా సజావుగా నడుస్తుంది బాబు గారు ఇంకా చాలు ఆఖరగా ఆ లోకేష్ బాబు గారు వీడియోలు ప్లే చేయం అన్నా ఇరవై ఇరవై ఎనిమిది మంది రోబోల్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి పంపించారు తయారు చే ఇరవై రెండు రోబోలు లోక్సభలో ఆరు రోబోలు రాజ్యసభలో తిరుగుతున్నాయి పాపం చాలా మంచివి మీరు నలభై మంది మీ నాయన నలభై మంది రోబోల్ని పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఆవరణలో ఉన్న గడ్డి పీకే ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఏం పీకారా అదేం భాష నాయనా భాష నన్ను మాట్లాడేది నీకు అర్థమయ్యే భాషలోనే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఆ భాష మాట్లాడుతున్నావు కనుక తిరుపతి సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడారా టీడీపీ ఎంపీలు మాత్రమే ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారు తిరుపతిలో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గారి గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిచ్చేస్తారు పెట్రోల్ ధరలు ఈ తెలుగుదేశం పార్టీ తగ్గిస్తుందా వా కే కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెట్రోల్ ధరలు తగ్గించడం పెంచడం అనేది ఇవి ఒక్కదేళ్ళు అక్కడికి వెళ్ళి పెట్రోల్ రేట్లు తగ్గించేస్తుందా అంటే నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా లోకేష్ బాబు వైకా ప్రభుత్వానికి కొత్త పేరు పెట్టావా అంటే జేఎంటే జేటాక్స్ సిఎన్ టే కరప్షను అంటే బాధుడే బాధుడా మీ అయ్యకంటే ఎక్కువ బాధున్నాడు అవడం లేడు నువ్వు నీ అయ్యే కలిసి బాధినంత రాష్ట్ర ప్రజల్ని బాధేసి దోచుకున్నారా లక్షల కోట్లు వేల ఎకరాలు అది బాధుడంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ అట్లా బాధితులకి బాధితుల బాధను అర్థం చేసుకుని బాధితులకి అన్నదాతగానో గృహదాతగానో స్థలదాతగానో విద్యాదాతగానో ఉంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధట్ల మీ అయ్య బాధాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైదరాబాదులో బషీర్బాగ్లో రైతులు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడగడానికి వస్తే పెట్టలను కాల్చినట్టు కాల్చేసి ఏనుగులతోటి గుర్రాలతోటి తొక్కించి బాధుడు వీరబాదుడు మీ మీ నాన్నగారికి బాధ తెలుసు ఎట్లా బాధాలి ఎట్లా బాధించాలి అనేది ఆంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచమని అడిగితే మహిళలను చూడకుండా కూడా గుర్రాలతోటి తొక్కిచ్చే లాఠీలతోటి కొట్టి బాధించింది మీ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు లోకేష్ బాబు అది సో పనబాకని తిరుపతిలో గెలిపిస్తే పెట్రోల్ గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తాట ఈ గ్యాస్ గ్యాస్ ధరలు కూడా తగ్గిచ్చేస్త పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వం పనబాక లక్ష్మి గారు కాదు తిరుపతి ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇటువంటి అబద్ధాలు చెప్పి వాళ్ళకు ఓటేస్తారా లేకపోతే న్యాయబద్ధంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వేస్తారో ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి మీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడే పనబాక లక్ష్మి గారే సార్ పార్లమెంటు ఉప ఎన్నికను కూడా బహిష్కరించేద్దామని అడుగుతున్నారు హా ఇది తెలుగుదేశం పార్టీ దుస్థితి మీకు ఒక విషయం గుర్తు చేయాలి నేను అందరూ మీ మాజీ మిత్రులే అన్ని పార్టీలు మీ రాజకీయ మిత్రపక్షాలే రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పంచాయతీ లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే ఆ పార్టీని బహిష్కరించమని మీరు భుజానేస్కు తిరిగినటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ఆ పార్టీ ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయమని ఆ పార్టీ ఎన్నికల చిహ్నాలను కూడా రద్దు చేయమని కోరింది భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలు మీ మిత్రపక్షాలే అదేంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా గారు మీ మిత్రుడు ఉమర్ అబ్దుల్లా మీ మిత్రుడు మేము ఫారూక్ అబ్దుల్లా గారు వచ్చి మీకోసం తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు ఎన్నికల్లో ఫార్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికలు బహిష్కరించినందుకు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినందుకు నేషనల్ కాన్ఫరెన్స్ ఫారూక్ అబ్దుల్లా గారు నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మీ మిత్రపక్షమే ఒకప్పుడు మీ మిత్రపక్షం మాయావతి గారు బహుజన్ సమాజ్ పార్టీ కాశ్మీర్లో ఎన్నికల్ని పంచాయతీ మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఎన్నికలని బహిష్కరించమని పిలుపునిచ్చినందుకు ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయమని ఆ పార్టీ ఎన్నికల చిహ్నాలని కూడా రద్దు చేయమని చెప్పి వెనక్కి తీసుకోమని చెప్పి ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల నడ్డా గారు మరి ఎన్నికలు బహిష్కరించమని పిలుపునిచ్చినటువంటి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సి చేస్తారా ఆ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ని గుర్తును కూడా రద్దు చేస్తారా చేయాల్సిందిగా కోరుతున్నా నేను కూడా కోరుతున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీయే కోరింది నాలుగు పార్టీలు జాతీయ పార్టీలు ఇవి మాయావతి గారి పార్టీ జాతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ జాతీయ పార్టీ అన్ని జాతీయ పార్టీలు ఆ పార్టీలువే ఎన్నికల చిహ్నాలను రద్దు చేయమని ఆ పార్టీలు గుర్తింపు రద్దు చేయమని కోరింది ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినందుకు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి బహిష్కరించమని పిలుపునిచ్చింది కనుక ఆ పార్టీ గుర్తింపు ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి ఇదిగో నేనేం చెప్పట్లా ది బీజేపీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనిట్ ఆన్ సాటర్డే డిమాండ్ డీ రికగ్నైజేషన్ అండ్ విత్డ్రావల్ ఆఫ్ సింబల్ ఆఫ్ పార్టీస్ విచ్ హ్యావ్ అనౌన్స్డ్ దట్ దే విల్ బాయ్ ది అప్కమింగ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయత్ పోల్స్ ఇన్ ద స్టేట్ ULB elections are scheduled to take place in four phases, beginning in October 8, and the panchayat polls will be held in November-December in nine phases. Four parties—National Conference, Peoples Democratic Party, Communist Party of India, Bahujan Samaj Party, Mahbubha Mufti Party, PDP—have announced that they will be boycotting the polls. The BJP urges the state, state chief electoral officer to de-recognise those political parties which have announced.

ద నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీడిపిఆర్ బాయ్ ద అప్రూల్స్ వాళ్ళందరూ బాయ్ కాట్ చేయమని ఎన్నికల్ని బహిష్కరించమని పిలిపించారు కనుక మాట్లాడే ముందు పిలుపులు ఇచ్చే ముందు జాగ్రత్తగా పెరవాల్సిందిగా కోరుకుంటున్నాను పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు అందుకు బహిష్కరిస్తున్నామని చెప్పుకో పార్టీని విస్తుతకు తీసుకొచ్చినందుకు సిగ్గుతో తలదించుకో తెలుగు ప్రజలకి క్షమాపణ చెప్పు నేను నిన్న సంవత్సరాల రాజకీయాల్లో మిమ్మల్ని బాధించినందుకు క్షమాపణలు చెప్పి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పి రాజకీయాలు విరమించుకుని ఇంట్లో కూర్చో బాబు ప్రజల్ని మరింతగా బాధపెట్టక బాబు ధన్యవాదాలు జై హింద్